దీపావళి మహాపర్వదినం సందర్భంగా రావులపాలెం శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం నందు రజస్వల కాని ఆడపిల్లలచే సామూహిక మహాలక్ష్మి పూజను తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు బ్రహ్మశ్రీ పెడసనగంటి సీతారామ అవధాని బ్రహ్మతత్వమున వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది చిన్నారి బాలికలు పాల్గొన్నారు. పిల్లలతో ముందుగా విఘ్నేశ్వర పూజ, మహాలక్ష్మి అమ్మవారికి షోడప ఉపాచారములతో అష్టోత్తర శతనామావళి పూజ, శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించి అటుకులు బెల్లంతో నింపిన 3 పిడతలు అమ్మవారికి నివేదన చేయించి నీరాజన మంత్రపుష్పములు సమర్పించారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థలు సభ్యులు మన్యం పర్వత వర్ధనరావు మాట్లాడుతూ, చిన్నతనం నుండి బాలికల్లో ఆధ్యాత్మిక చింతన త్యాగ గుణం అలవర్చడం కోసం గత 10 సంవత్సరాలుగా ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొవ్వూరు వివేకానందరెడ్డి, సిహెచ్ సుబ్బయ్య నాయుడు, పెరవల్లి వెంకటేశ్వరరావు, కోనాల భాస్కర్ రెడ్డి, పడాల సుజాత, కోనాల కుష్మితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. య నమః ఓం గజగత్నికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం జగన్నాథాయ నమః. వాటిక కొంచెం నిలబడి స్వామి చూపించే సంగతి ఆయన సార్ చూపించండి. ఓం అత్సర్వే నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దేవతాయ నమః ఓం లోకలోకనాథాయ నమః ఓం ధర్మోదయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రాయ నమః ఓం భక్తప్రియాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి వారి దివ్య అనుగ్రహాశిస్సులతో మరి ఈరోజు దీపావళి మహాపర్వదినం సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రావులపాలెం మండలంలో సామూహిక లక్ష్మీదేవి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లలతో చేయించడం, అంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి భగవంతుడి పట్ల భక్తి కలిగించాలని ఒక సంకల్పం, మరియు ఈ పూజలో 3 పిడతల ద్వారా 3 పిడతల్లో అటుకులు బెల్లం వేసి వాటిని లక్ష్మీ అమ్మవారికి నివేదన చెల్లించి ఆ పిడతల్లో 1 పిడత ఉంచుకుని మిగతా 2 పిడతల్ని కూడా వాయినాలుగా తోటి పిల్లలకి ఇప్పించే కార్యక్రమం ఈ లక్ష్మీ అమ్మవారి పూజలో ప్రత్యేక కార్యక్రమం. ఇది మహా దీపావళి పర్వ సందర్భంగా జరుపుకుంటున్న అందరూ కూడా ఈరోజు రావులపాలెం మండలంలో జరిగింది. ఇది గత 10 సంవత్సరాలుగా ఈ సత్యసాయి సేవ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇంత స్వామి గురితో జరిగింది కార్యక్రమం.